हेलो अंडी अंदर की हाई वेलकम टू एमडी टीवी वेज फूड चैनल मन चैनल बेंडकाय फ्राई इला कोत्तगा ट्राई चेयंडी नेनु फर्स्ट टाइम अन्नमाट इला चेयडम मुंदुगा मन की फ्राई कोसम बेंडकाय लेतगा उन्न बेंडकायलु तीसुकोवाली वीटिनि चिन्न चिन्न मुक्कलुगा कट चेयोद्दु मामूलुगा नेनु चिन्न चिन्नवि तीसुकुन्नानु काबट्टि डैरेक्ट गा कायलु वेसेस्तुन्नानु ओकवेळ पेद्दगा उंटे रेंडु मुक्कलुगा वेसेसुकोंडि इला बेंडकायलु तीसुकोनि नीटिगा कडिगेसि इला रेंडु वैपुला मन की चिवर्लु कट चेसुकोनि मध्यलो इला काट पेट्टुकोवाली चाक तोटि దీంతోనే మనం స్టఫింగ్ చేసాం అన్నమాట అందుకనేసి కొంచెం లోపలికి గింజలు లేకుండా ఉంటే బెటర్ కొంచెం తక్కువగా ఉంటుంది అందుకని లేత కాయలు తీసుకుంటేనే తొందరగా మగ్గిపోతుంది మనకి తర్వాత రెడీ చేసే కారం మాడిపోకుండా ఉంటుందన్నమాట లేతగా ఉన్నవి గింజలు లేనివి తీసుకోండి ఇలాగా నేను 1/2 కిలో కొంచెం ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఒక 5 నిమిషస్ అలా వదిలేసేయండి వాటిని ఇప్పుడు మనం మిక్సీలో అయితే మిక్సీలో వేసేసుకోండి నేనైతే రోట్లో చేస్తున్నాను దీనికి కావాల్సిన కారం మనకి 1/2 కిలో కొంచెం ఎక్కువ బెండకాయలకి 3 స్పూన్స్ కారం సరిపోతుంది అలాగే 2.5 స్పూన్స్ salt వేసుకోండి సరిపోతే తర్వాత కూడా కొంచెం లైట్ గా వేసేసుకోవచ్చు పైన దీంట్లోనే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు కారం వేసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తన్నమాట ఎప్పుడు చేసిన బెండకాయ మనం మామూలుగా ఫ్రై చేసి వెల్లుల్లిపాయలు దంచి వేస్తాం కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మనకి సాంబార్ లో గాని రసం లో గాని సైడ్ డిష్ కి ఇంకా బాగుంటుంది ఆమ్లెట్ వేసినప్పుడు కూడా తప్పకుండా ట్రై చేయండి కొత్తగా ఎప్పుడు చేయని వాళ్ళైతే వెల్లుల్లిపాయలు మాత్రం మీడియం సైజ్ వెల్లుల్లిపాయని రెండు వేసుకోండి ఇలా పొట్టు తీయకుండానే వేసేసుకోవచ్చు మిక్సీలో వేస్తే మాత్రం మరి మెత్తగా పట్టకూడదు పేస్ట్ ని ఒకసారి ఇలా తిప్పేసి వదిలేసేయండి నేను రోట్లో దంచుతున్నాను కాబట్టి మనకు తెలుస్తుందన్నమాట కొంచెం అది బరకగా ఉంటే సరిపోతుంది అనేసి ఇదంతా మిక్స్ అవ్వాలి ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లిపాయలు మొత్తం మిక్స్ అయ్యి కొంచెం వెల్లుల్లిపాయలు నలిగితే సరిపోతుంది మీకు చిన్న రోల్ ఉంటే దాంట్లో కూడా దంచుకోవచ్చు లేదంటే మిక్సీలో వేస్తే కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోండి మరి పేస్ట్ లాగా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉండారన్నమాట ఇలా సరిపోతుంది చూసారు కదా ఇలా ఉండాలన్నమాట వెల్లుల్లిపాయలు కొంచెం నలిగి నలగనట్టుగా ఉండాలి ఒక స్పూన్ తీసుకొని మనకి కొంచెం అంటుకుపోతుంది కాబట్టి తడికి కారం అనేది ఫస్ట్ అయితే ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకొని దాంట్లోనే మిగిలింది స్పూన్ తో తీసేసుకోవచ్చు మనం కాట్ పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా దాంట్లోకి మనం స్టఫ్ చేసుకోవాలి మనం తీసుకున్న కారాన్ని బట్టి వేసుకోండి మీరు కొంచెం స్పైసీ కారం యూస్ చేస్తే కొంచెం తక్కువగా వేసుకోండి ఇలా మనకి ఎంత మరీ ఎక్కువగా విరిచేస్తే విరిగిపోతాయి కాబట్టి ఒక ఫింగర్ తోటి ఇలా కొంచెం వెడల్పుగా అంటూ కొంచెం లోపల ఫిల్ చేసి మళ్ళీ దగ్గరికి అనేసేయండి సేమ్ అన్ని ఇలాగే చేసుకోవాలి మరి చిన్నగా ఉన్న కాయలైతే తర్వాత మనం కొంచెం పొడి కారం ఇది మిగులుతుంది కదా దాని పైన వేసేసుకోవచ్చు గ్రేవీ లాగా మీకు కావాలనుకుంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది మనకి కాకపోతే దీనికి బెండకాయలకి కొంచెం చిన్నగా ఉండాలి బెండకాయలు అందులో లేతగా ఉండాలి గింజలు తక్కువగా ఉండాలి అన్నమాట తొందరగా అయిపోతుంది ఈజీగా కూడా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటది స్పైసీ స్పైసీగా దీవెన చెప్తుంది తినిందన్నమాట స్పైసీ స్పైసీగా ఉంది కారం కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసేసుకొని చేసుకోండి అంటే ఎవర్ టేస్ట్ వాళ్ళకి తెలుస్తది కదా కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళకైతే నో ప్రాబ్లం మరి కొంచెం చప్పగా తినే వాళ్ళకి కొంచెం తగ్గించి వేసుకోండి ఓకేనా ఈ మిగిలిన బెండకాయలన్నిటికి కూడా ఇలాగే పెట్టేసుకోవాలి కానీ అది ఇట్టలేదు దంచడానికి దంచడానికి దంచడానికా దీవెన్ బాబు కూడా వంట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దంచడానికి
బెండకాయలు ముందే ఫ్రై చేస్తే మనకి మెత్తగా అయిపోతే మనకి అంత టేస్టీగా అనిపించదు అనమాట. ఈ కారంతో పాటు ఫ్రై అయితేనే మనకి టేస్ట్ తెలుస్తుంది. వీలైనంత వరకు కొంచెం పొడవుగా సన్నగా ఉన్న కాయలే తీసుకోండి గింజలు లేకుండా, అప్పుడు మనకి రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ తెలుస్తుంది అనమాట. చూసారు కదా ఈ మిగిలిన కారం అంతా మనం స్పూన్ తీసుకొని చిన్న చిన్న ఉన్నాయి కదా వాటి మీద వేసేసుకోవచ్చు. మనకి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనకి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు అనమాట. ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి, ప్రతి వంటలోనూ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే డైజెషన్ ఈజీగా అవుతుంది అనమాట ఏదైనా సరే తిన్నది. పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ వాము జీలకర్ర వాడాలి, వాము కొంచెం స్మెల్ వస్తుంది అది గుర్తుపట్టేస్తారు కాబట్టి తినేటప్పుడు. నేనైతే జీలకర్ర యూజ్ చేస్తాను. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా స్టఫ్ చేసిన బెండకాయ ఉంది కదా, అది ఒక్కొక్కటిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. మనకేం దాంట్లో ఉన్న స్టఫింగ్ అనేది ఏం బయటికి రాదు, ఎందుకంటే మనం ప్రెస్ చేసాం కాబట్టి మనకి కాకరకాయలు కావాలి. బెండకాయలు బెండకాయలు ఇలా వేసిన తర్వాత వెంటనే కదపకండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా గరిటెతో కాకుండా ఇలా కడాయితోనే షేక్ చేసి సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం గరిటె తీసుకొని లైట్గా అటు ఇటు అనేసుకోవాలి సైడ్కి ఇలాగా. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనం విడికి కొంచెం కారం వేసాం కదా అది మాడిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఉడికిపోయినాయి అనుకున్న తర్వాత ఒకసారి గిన్నెతోటి మనం ఇలా పైకి అనేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట. ఆ తర్వాత కొంచెం మనకి బెండకాయలు అనేవి మెత్తబడడం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే అప్పుడు ఇలా ఉడికిపోతాయి. ఇంకా ఇలా ఇంకొక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. కొంచెం బెండకాయ అనేది మనకి కలర్ చేంజ్ అవుతుంది, అలాగే సాఫ్ట్గా కూడా అయిపోతుంది. ఇంకప్పుడైతే మన కర్రీ అయిపోయినట్టు, ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు వేసిన సాల్ట్ ఏమన్నా కొంచెం తక్కువైంది అనుకుంటే అప్పుడు సాల్ట్ కొంచెం ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు ఇలా చల్లేసుకుంటే సరిపోతుంది. ఇంకేం మసాలాలు ఏ పౌడర్ వేయాల్సిన అవసరం ఉండదు. మీకు కొంచెం స్పైసీగా వద్దు, కొంచెం మనకి కారపొడి అలా తిన్నట్టు కావాలనుకుంటే పుట్నాల పప్పు పొడి వేసేసుకోవచ్చు. పుట్నాల పప్పు మిక్సీ చేసి కొంచెం పైన చల్లేసుకుంటే సరిపోతుంది. అంత స్పైసీగా ఉండదు, కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పుట్నాల పప్పు పొడి వేస్తే. నేనైతే వేయలేదు, ఇలా అయితేనే బాగుంటుంది మనకి ఆమ్లెట్లో కానీ అలాగే చారు రసం పప్పుచారు లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఊరికే అన్నంలో తిన్నా కూడా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.